आजाद नागरिक एफएसआईटी न्यूज में आपका खैर मुकदम है। मैं आपका मोहम्मद फारूक, बढ़ते हैं आज की ताजा खबर पर। महबूबनगर के जदीद कलेक्ट्रेट के तामीरी कामों का रियासती वजीर श्रीनिवास गौड़ ने जिला कलेक्टर वेंकट राव के हमरा लिया कामों का जायजा। तफसीलात के मुताबिक रियासती वजीर श्रीनिवास गौड़ ने जिला कलेक्टर वेंकट राव के हमरा महबूबनगर शहर से 6 किलोमीटर दूर पालकुंडे के पास तामीर किए जा रहे जदीद कलेक्ट्रेट के कामों का मुआयना किया। बाद अजां मीडिया से खिताब करते हुए रियासती वजीर ने कहा कि अवाम की सहूलत के लिए 58 ऑफिसेस एक ही जगह तामीर किए जा रहे हैं। अनखरीब वजीर आला के सी आर के हाथों जिसका इफ्तिताह भी अमल में लाया जाएगा। मुख्यमंत्री गारु प्रजलकु अधिकारुलंदरू कूडा अंदुबाटुलो उंडाली। प्रजलंदरू कूडा ओक पनि मीद वच्चिनप्पुडु ओक रेंडु मूडु पनुल मीद वच्चिनप्पुडु ओ आफीसुल चुट्टू तिरगडानिकि समयं अयिपोतुंदि। मरि अन्नि आफीसुलु ओके दग्गर उन्नट्लयिते ప్రతి ఒక్క వ్యక్తి కూడా అన్ని పనులు ఒక గంట లోపల పని చేసుకొని పోవచ్చు। కలెక్టర్ గారు గాని అడిషనల్ కలెక్టర్స్ గాని మిగతా ఎంఆర్ఓ ఆర్డీఓ వాళ్ళందరూ కూడా ఎక్కడైనా మీటింగులు పెట్టుకోవాలన్నా కూడా ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టుకునే పరిస్థితి। మినిస్టర్స్ వచ్చినప్పుడు కూడా ప్రైవేట్ ఫంక్షన్ హాల్ తీసుకొని పెట్టుకునే పరిస్థితి ఉంది। మరి ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే బాగుంటదని ఉద్దేశంతో మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి బిల్డింగ్ చూస్తున్నారు। ప్రతి జిల్లా కేంద్రంలో అవుతున్నాయి। మౌబనర్లో మా కలెక్టర్ గారు ఆర్ఎన్బి అధికారులు మా మిగతా అధికారులందరూ కూడా వార్పుట్ బేస్లో పనులు చేయిస్తూ ఉన్నారు। తొందరలోనే అతి తొందరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా కలెక్టరేట్ భవనాన్ని మేము శంకుస్థాపన చేసుకుంటాం। భారతదేశంలో ఎక్కడ కూడా
జిల్లా కేంద్రంలో అన్ని ఆఫీసులన్నీ ఒకే దగ్గర పెట్టి సమీకృత కలెక్టరేట్లు కట్టడం అనేది ఈ దేశంలోనే మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలోనే. ఉదాహరణకు మహబూబ్ నగర్లో ఒక ఆఫీస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీస్ కావాలంటే మెట్టుగడ్డ కావాలి, కలెక్టర్ కావాలంటే మళ్ళీ ఇక్కడ రావాలా, మళ్ళా డిఓ ఆఫీస్ కావాలంటే ఇంకో దగ్గర కావాలా, వెటరినరీ ఆఫీస్ కావాలంటే ఇంకో దగ్గర కావాలా, అట్లా ఊరు చుట్టుపుట్టు ఆఫీసులు ఉండేటివి. ఇప్పుడు అంత అవసరం లేదు. మాకు సర్పంచ్ ఒక బాధితుడో కలెక్టరేట్కి వచ్చిందంటే అన్ని పనులు ఇక్కడనే జరిగిపోతాయి, ప్రభుత్వ కార్యక్రమాలు అన్నీ ఇంట్లోనే జరుగుతాయి. మేము ఎప్పుడొచ్చినా కూడా మా మీటింగ్లకు ఎక్కడో బయట పోయి ఉండకుండా గవర్నమెంట్ పేరు వచ్చేటట్లు ప్రజలకు మంచిగా అన్ని సౌకర్యాలు కలిగించి ఇలా ముఖ్యమంత్రి గారు ఎంతో దురదృష్టం చిన్న జిల్లాలు కూడా చేయడం జరిగింది. చిన్న జిల్లాల్లో కలెక్టర్లు అందరూ కూడా తక్కువ ఏరి ఉన్నట్టయితే ఎక్కువ తిరగడానికి అవకాశం ఉంటుంది అని, ఆఫీసులకు మా ఉద్యోగులకు అధికారులకు టేబుల్ ఉంటే కూర్చుని ఉండకుండా కూర్చుంటుంటే అల్మార్లు ఉండకుండే, ఇప్పుడు మంచి ఫర్నిచర్తో మంచి లావిష్గా వచ్చిన విజిటర్స్ కూడా కూర్చోవడానికి కూడా మంచి హాల్ వేసి మంచి కట్టడం జరుగుతూ ఉంది. మరి అతి త్వరలోనే కంప్లీట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీద చేసుకుంటాం. ఇక్కడనే హెలిప్యాడ్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటాం. ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడే దిగి ఇక్కడనే మీటింగ్ పెట్టుకొని ప్రజలకు అడ్రస్ చేసిపోయే విధంగా కూడా పెద్ద పెద్ద హాళ్ళు మీటింగ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఒక మంచి మా అదృష్టానికి ఏంటంటే సెంటర్ ప్లేస్లో దొరికింది. చాలా జిల్లాల్లో 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్ల దూరం పోయి ఆఫీసులు కలెక్టరేట్ భవనాలు కడతా ఉన్నారు. ఇక్కడ మాకు ఆ పని లేకుండా ఈడ కట్టడం వలన ఇప్పుడు మొత్తం టోటల్గా బోత్పూర్ మహబూబ్నగర్ ఆల్రెడీ మొత్తం కలిసిపోయింది. పక్కనే బైపాస్ రోడ్కు దగ్గర, ఇక్కడ బోత్పూర్ రోడ్కు దగ్గర, ప్లస్ అన్ని ప్రాంతాల వారు కలెక్టరేట్ అంటే అన్ని ప్రాంతాల వారు రావడానికి కూడా రోడ్డు కనెక్టివిటీ కూడా ఈజీగా మంచి రోడ్ కనెక్టివిటీ కూడా ఉండడం, మరి ఇంకా మోడల్గా అన్నిటికన్నా మంచి మోడల్గా చేస్తాం. ముఖ్యమంత్రి గారు తొందరలోనే వస్తారు, తొందరలో నుంచి ఈ కలెక్టరేట్ భవనాన్ని శంకుస్థాపన చేస్తారు కనుక ఇంక పూర్తి వేగవంతం చేయమని మా అధికారులకు చెప్పినాం. అధికారులు కానీ మా కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కూడా డే అండ్ నైట్ పనులు చేస్తూ ఉన్నారు. దీని విలువ అనేది అయిన తర్వాత తెలుస్తుంది చాలామందికి, ప్రజలకు ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇది మన జిల్లాకే ఒక మోడల్గా అన్ని జిల్లాలకన్నా ఇంకా మంచిగా బెస్ట్ మోడల్ గ్రానైట్ మొత్తం క్లాడింగ్ చేస్తూ రోడ్డు వైపులో రెండు వైపులో కూడా మంచిగా లాన్స్ పెట్టు బ్రహ్మాండంగా తయారు చేస్తున్నాం. ఏ ఊరు నుంచి ఏ పని మీద వచ్చినా కూడా ఇంకా 10 ఆఫీసులు అన్ని ఆఫీసులు 58 ఆఫీసులు ఇక్కడనే ఉంటాయి. ఏ ఆఫీసుల పని ఆఫీసర్ పైననో కిందనో ఉంటాడు అంతే. ఇంక ఏ ప్రాబ్లం వచ్చినా 24 గంటలు కలెక్టర్ గారు కూడా జాయింట్ అడిషనల్ కలెక్టర్స్ కూడా అందరూ అందుబాటులో ఉంటారు. ఒక మంచి విక్రయం తిక్కిందా ఇది. ఈ చూసి చాలామంది రేపు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ రాష్ట్రం మాదిరిగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो चैनल को सब्सक्राइब करना ना भूलें, और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करना ना भूलें।